సాధారణంగా తేనె అందరూ ఇష్టపడతారు. షుగర్కి బదులుగా తేనె వాడితే మంచిదంటారు. ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఎమైనో యాసిడ్స్, ఎంజైమ్స్ ఇవన్నీ ఉంటాయి. తేనెలో ఉండే కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తినిస్తాయి, అంటే ఇన్స్టెంట్ ఎనర్జీనిస్తాయి. అంతేకాకుండా తేనె వేరే ఆహార పదార్థాల కంటే ఎక్కువ శక్తినిస్తుంది. ఇది ఇతర ఆహార పదార్థాల కంటే త్వరగా రక్తంలో కలుస్తుంది. తేనె రోగ నిరోధక శక్తిని పెంచి మన శరీరంలో ఉండే సూక్ష్మజీవుల్ని చంపుతుంది. స్కిన్పై మచ్చలు ముడతలు నివారించి స్మూత్గా ఉండడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తేనె మరియు షుగర్ సమపాళ్లలో తీసుకుని ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల తర్వాత స్మూత్గా మసాజ్ చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే అన్ని రకాల బ్లాక్ హెడ్స్ పోతాయి. తేనెను ఒక సన్స్క్రీన్లా ఉపయోగించవచ్చు. దీంతో స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది, కొత్త స్కిన్ సెల్స్ని మళ్ళీ ఉత్పత్తి చేస్తుంది. పొడిబారిన మరియు పగిలిన పెదాలకి తేనె రాస్తే స్మూత్గా ఉంటాయి. తేనెలో తేమను కలిగించే గుణం ఉంటుంది. ఇది స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. తేనె, శనగపిండి, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే చాలా గ్లో వస్తుంది. రాత్రిపూట చల్లని పాలతో తేనె కలుపుకొని తాగితే శరీరానికి బలాన్నిస్తుంది. తేనెలో టొమాటో గుజ్జు మిక్స్ చేసి పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్ ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంలో యంగ్ లుక్ వచ్చి స్కిన్ నిగారింపుగా ఉంటుంది. తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే జాయింట్ పెయిన్స్, ఎసిడిటీ తగ్గుతాయి. తేనె, నిమ్మరసం కలిపి తాగితే బరువు తగ్గుతారు, జీర్ణశక్తి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్స్ హిమోగ్లోబిన్ని పెంచుతాయి. కాలిన గాయాలు మరియు చర్మగాయాల చికిత్సలో తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. నొప్పిని తగ్గించి గాయాల్ని తక్కువ సమయంలో నయం అయ్యేటట్లు చేస్తుంది. గాయాల మచ్చల్ని కూడా తొలగిస్తుంది. అయితే తేనె విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. డయాబెటీస్ ఉన్నవారు తేనె ఎక్కువగా తీసుకోకూడదు. తేనెను మరిగించకూడదు. మరిగిన నీటిలో మిక్స్ చేయకూడదు. తేనెను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇంకా 1 సంవత్సరంలోపు పిల్లలకి తేనె ఇవ్వకూడదు. ఈ జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలి.